స్వస్తి శ్రీ స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జులై ముప్పై ఆదివారం సింహరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది ఈ రాశి వారికి ఈరోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది సంఘంలో పలుకుబడి పెరుగుతుంది కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు అనవసర ఖర్చులకు అవకాశం ఉంది దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది విందులు వినోదాలకు దూరంగా ఉండటం మంచిది ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది మానసిక ఆందోళనతో ఉంటారు కుటుంబంలో మార్పును కోరుకుంటారు ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు వారికి మంచి ఫలితాలు ఉంటున్నాయి లాయర్లు డాక్టర్లకు అనుకూల సమయం టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు కోర్టు కేసు సానుకూలపడుతుంది పనులు సకాలంలో పూర్తవుతాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థికాభివృద్ధి ఉంటుంది ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది ఇక కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపారాలు ఉద్యోగాల్లో పురోగతి లభిస్తుంది అప్పులు తీరుస్తారు రుణ ప్రయత్నాలు చేస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఇక అనవసరంగా అపవాదు మోయవలసి ఉంటుంది దీంతో మీరు మనస్తాపం చెందుతారు సమయమనం పాటించాలి బాకీలు వసూలవుతాయి వాహన యోగం ఉంది ఇక ఈ రోజు వీరి ఆరోగ్యం అయితే మధ్యస్థంగా ఉంది సంపద అతమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా గడుస్తుంది రోజు ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మీ ఆర్థిక జీవితంలో మరింత పవిత్రత కోసం విష్ణువు యొక్క పదకొండు పేర్లను ఉచ్చరించండి ఉదాహరణకు అకుత కేశవ్ విష్ణు హరి సత్యం జననాదం హంస నారాయణ్ ఇటువంటివి దీనివల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి మొత్తం మీద ఈ రాశి వారికైతే ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి